हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल मन वीडियो लो मन तैयार टेस्टी अंड हेल्दी पुन्नगंटा को फ्राई अंडी तप्पकुंडा वीडियो चूसी इंका मन चैनल एवरैना सब्सक्राइब चेसुकोपोते वेंटने सब्सक्राइब चेयंडी मरि ए मात्रम आलस्यं चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम पुन्नगंटा को फ्राई तैयार चेयडं कोसम स्टव मीद कड़ाई पेट्टुकोनी इंदुलो 3 टेबल स्पून आयिल वेस्तुन्नानु आयिल नु कोंचेम हीट एक्कनिव्वंडी హీటెక్కిన ఆయిల్లో పోపు దినుసులు వేస్తున్నానండి 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగ పప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఈ పోపు ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఇందులోనే 6 వెల్లుల్లిని ఈ విధంగా మధ్యకు కట్ చేసుకొని వేసుకున్నాను దీని కూడా ఒక 1/2 నిమిషం వరకు వేయించుకోండి అలాగే ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను కొద్దిగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగాయండి ఇప్పుడు మనం ఇందులోనే ఒక 15 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న ఒక 1/2 కప్పు పెసరపప్పును వేస్తున్నాను దీని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయడం వల్ల క్రిస్పీగా పెసరపప్పు తయారై టేస్ట్ బాగుంటుందండి నచ్చని వాళ్ళు పెసరపప్పును ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు దీని కూడా ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత కూరకి మంచి టేస్ట్ వస్తుందండి పెసరపప్పు ఇప్పుడు ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ఇందులోనే కలర్ కోసం కొద్దిగా పసుపును వేస్తున్నాను ఈ పసుపు కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకును వేస్తున్నానండి దీన్ని నేను 3 సార్లు కడిగి నీటుగా కట్ చేసి పెట్టాను నేను దీని కోసం 2 కట్టల పొన్నగంటి ఆకును తీసుకున్నానండి ఈ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఆకు దగ్గర పడే వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పొన్నగంటి ఆకులు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మన బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది అలాగే కంటి చూపుకు చాలా ఉపయోగపడుతుందండి మన బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట కనీసం వారంలో మనం ఒక్కసారైనా ఇది మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా బాగా కలుపుకొని మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాల వరకు ఉంచండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాము మనకు ఆకు మొత్తం బాగా దగ్గర పడిపోయింది అంటే పొన్నగంటి ఆకు మనకు బాగా ఫ్రై అయ్యిందన్నమాట ఇప్పుడు మనం ఇందులో మన టేస్ట్ కు తగ్గట్టు కొద్దిగా salt వేద్దాము మన టేస్ట్ కు తగ్గట్టు salt వేస్తున్నాండి ఒకసారి కలిపేసుకుందాము మొత్తాన్ని ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఏ కాదండి ఈ కూర చేయడం చాలా ఈజీ త్వరగా కూడా అయిపోతుంది ఓకే అండి మనకు రెడీ అయిపోయింది చివరగా మనం ఇందులో కొద్దిగా మన టేస్ట్ కు తగ్గట్టు కారం కూడా వేస్తున్నాను మీరు ఇందులో పుట్నాల పొడి గాని పల్లీల పొడి గాని కొబ్బరి పొడి గాని మీ దగ్గర ఏ పొడి అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోవచ్చుండి నేను మాత్రం ప్లెయిన్ గా చేస్తున్నాను అది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి మనకు కూర రెడీ అయిపోయినట్లే అంతేండి ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే పొన్నగంటి ఆకు ఫ్రై మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే బెల్ ఐకాన్ ను కూడా ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి